కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురం గోపవరం బేతయ్యపల్లె బేడుసుపల్లె రాసపేట తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి। జెడ్పీటీసీ అభ్యర్థి కలువాయి జైరామ రెడ్డి ఎంపీటీసీలు తాళ్ళ సుగుణమ్మ వరికుటి రామమోహన్ రెడ్డి సెల్వ భాగ్యమ్మ గోపిదేశి ధనలక్ష్మిలతో పాటు బద్వేల్ టీడీపీ యువ నాయకుడు కొండ్రెడ్డి రితీష్ కుమార్ రెడ్డి మరియు కార్యకర్తలు నాయకులు భారీగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేపట్టారు। ఈ సందర్భంగా అభ్యర్థులు నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను ఆదరించి తమ ఓట్లు వేసి గెలుపించాలని కోరారు। గోపవరం మండలంలో ఇంటింటి ప్రచారం కోసం ఇక్కడ ఉన్న ఎంపీటీసీ అభ్యర్థులు జెడ్పీటీసీ అభ్యర్థులు అందరం ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది। ఈరోజు చూస్తే ప్రజల్లో విశేష స్పందన ఉంది। ఈ స్పందన కారణం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పథకాలు గాని మేము ఇచ్చిన రోడ్లు పెన్షన్లు గాని పిలిచిన అనేక కార్యక్రమాలు జనాలందరూ చూస్తే తెల్లర్జామున స్టార్ట్ చేసిన నుంచి అందరూ ఇంటి నుంచి బయటికి వచ్చి వాళ్ళు చేసే జేజేలు కొట్టడం కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ కృషి చేయడం బాగా కష్టపడడం జరుగుతుంది। ఈరోజు మనం సైకిల్ గుర్తుకు ఓటేసి మన జయరామ్ రెడ్డి అన్న జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇక్కడ బీరవ గుర్తు ఎంపీటీసీ పరిధిలో ఇక్కడ ఉన్న సుగుణమ్మ గారు వీళ్ళకి గెలిపించి మన మెజారిటీ ఎక్కువ రావాలని మేము కోరుకుంటున్నాం। అదేవిధంగా మీరు గతంలో గుర్తుపెట్టుకుంటే ఇక్కడ సోమశిల వెనక జలాలు గోపవరం మండలంలో నీరు చాలా తక్కువ మనం రైతన్నల కోసం కష్టపడ్డాం। ఇక్కడ నీళ్ళు ఒక టీఎంసీ కేటాయించడం జరిగింది మా ప్రభుత్వంలో కానీ ఈరోజు రెండు సంవత్సరాలైనా వీళ్ళు ఇక్కడ ఎటువంటి దాని శంకుస్థాపం కానీ ఇది కానీ రెండేళ్ళ ముందు ఇదే నడి రోడ్డు నాలుగు రోడ్డు సెంటర్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఇది అడిగే అధికారులు లేరు జనాలకు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే గొంతు గలం కూడా యునానిమస్ చేసి వేరే దగ్గర అసలు పోటీ లేకుండా చేశారు। ఈరోజు ఇక్కడ ఎంతో ధైర్యవంతంగా అందరూ కృషి చేసి ఇక్కడ ఉన్న నాయకులందరూ నిలబడడం జరిగింది। దీనికి ఇక్కడ ఉన్న ఓటర్లు కానీ జనాలు కానీ గుర్తించాల్సింది స్థానికంగా మనకి అపోజిషన్ అంటూ గొంతు అంటూ ఉంటే మన గలం వినిపించుకుంటూ ఉంటే లేకపోతే జనాలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరిని లెక్క చేయకుండా ఇంట్లో కూర్చొని గెలుద్దామనే అభిప్రాయాన్ని మార్చుకోవాలా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు కానీ ఎటువంటిది చేసిండ్రు ఇంటింటికి ఈరోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల వల్లే వీళ్ళు ఇంటింటికి వచ్చి దండాలు పెట్టడం జరుగుతుంది వీళ్ళు వచ్చి అడగడం కూడా ఒక కారణంగా జరగబోతుంది లేకపోతే అసలు ఈ విషయం జరిగేది కూడా కాదు। మొన్న చూస్తే సర్పంచులు కొద్ది సమయంలో కూడా సర్పంచులు మామూలు గెలిపించి పట్టం కట్టారు మండలాల్లో అన్ని అదే విధంగా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల్ని గెలిపిస్తారని ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు మా కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేసి కృషి చేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను। ధన్యవాదాలు। ప్రజా ఉండడం గల కారణమే